ఖమ్మం జిల్లా వైరాలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో క్షయవ్యాధి కలకలం రేపింది. పలువురు విద్యార్థినిలు క్షయ లక్షణాలతో బాధపడుతున్నారు. పాఠశాలలో సుమారుగా 570 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. ఒకరితో మొదలైన ఈ వ్యాధి క్రమక్రమంగా పెరిగిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందరికీ క్షయ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. మరోపక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి విద్యార్థినిలు క్షయ బారిన పడకుండా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో క్షయవ్యాధి కలకలం రేపింది. పలువురు విద్యార్థినిలు క్షయ లక్షణాలతో బాధపడుతున్నారు. పాఠశాలలో సుమారుగా 570 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. ఒకరితో మొదలైన ఈ వ్యాధి క్రమక్రమంగా పెరిగిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందరికీ క్షయ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అంత చేస్తారు. ఉపేందర్, రైట్ సిరీస్. ఏదైతే వైరా మండలంలోనే ముసలమడుగు గిరిజన బాలిక గురుకుల పాఠశాల, అది జూనియర్ కళాశాల అయితే దాదాపు 1500 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే జలుబు దగ్గుతో అయితే బాధపడుతున్నారు. ఈ గురుకులలోని ఇద్దరు విద్యార్థులు ఏదైతే క్షయవ్యాధి లక్షణాలతో అయితే గత ఏడాది దసరా పండుగ నుంచి హోమ్ ఐసోలేషన్ అయితే ఉంటున్నట్లు వాళ్ళు చికిత్స కూడా తీసుకుంటున్నట్టు అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 6 నెలల కోర్సుకు మందులు కూడా వాడుతున్నారు. అయితే ఈ తరుణంలో పాఠశాలలో కొద్దిమంది విద్యార్థులకు ఈ రోజు నిన్న అయితే జలుబు దగ్గు లక్షణాలు కనిపించడంతో అయితే ఒక్కసారిగా విద్యార్థులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించి ప్రతి వారం కూడా ఇక్కడ విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అటు జలుబు దగ్గు వాతావరణ మార్పులకు సంబంధించిన సాధారణంగానే జరిగే ప్రక్రియగానే అటు యాజమాన్యం కూడా అయితే చెప్తున్నప్పటికీ అటు క్షయవ్యాధి లక్షణాలతో అయితే హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఒకరు 2 రోజుల క్రితం ఇక్కడ గురుకుల పాఠశాలకు రావడంతో అటు డాక్టర్లు కూడా అంటే ధృవీకరణ పత్రం కావాలని చెప్పేసి గురుకుల యాజమాన్యం అటు విద్యార్థులు కూడా అంటే యాజమాన్యం కోరింది. ఈ నేపథ్యంలోనే ఇటు గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించి అంటే ఆ పాప రావడం వల్లనే ఇటు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే వారు ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ధృవీకరణ పత్రం లేకపోతే ఖచ్చితంగా ఇందులోకి రావద్దని వెనక్కి పంపించారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు అదే సమయంలో జలుబు దగ్గుతో అంటే ఇబ్బంది పడుతుండటంతో ఒక్కసారిగా క్షయచోకినట్లయితే వాళ్ళు కలకలం రేగినైతే క్షయవ్యాధికి సంబంధించి ఇటు గాలి ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా గురుకుల పాఠశాల విద్యార్థులు దగ్గు జలుబుతో బాధపడుతున్న విషయంపై అటు ప్రిన్సిపాల్ నాగేంద్రమ్మను కూడా అంటే అడగగా అటు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అటు క్షయవ్యాధి లక్షణాలు రైట్. థ్యాంక్ యూ ఉపేందర్.